నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఎవరు కాకలైతే వాళ్ళే అన్నం తింటారు అవునా కాదా రాజకీయాలలో అయినా అంతే ఒకటి కాకలు అయితే రెండో వాడు అన్నం తింటాం చంద్రబాబు నాయుడికి అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తున్నాడు తాను వెళితే ఇది గిట్టుబాటు అయ్యేటువంటి వ్యవహారం కాదు అనేటువంటి విషయం అంటే పొత్తు కోసం తానే స్వయంగా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కనీసం వాకిట్లో కూడా రానియదు అనేటువంటి విషయం చంద్రబాబుకు చాలా స్పష్టంగా తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ సమయంలో పొత్తు కుదుర్చుకొని ఆ తర్వాత ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు కాడి కింద పడేసి భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి చంద్రబాబు గురించి మోడీకి బాగా అర్థమైంది అందువల్ల చంద్రబాబుని దగ్గరకు రానిచ్చేటువంటి అవకాశమే లేదు ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ శరణు వచ్చాడు చంద్రబాబు ఏమని భారతీయ జనతా పార్టీ ఎట్లయినా సరే పొత్తుకు తెచ్చాల్సింది నువ్వే చేయాల్సింది నువ్వే వీరాది వీరుడివి శివురాధి శివురుడివి ధీరాది వీరుడివి ఆ పని నువ్వే చేయగలవు నువ్వు తప్పి ఇంకెవ్వరు సమర్థులు గారు అని చెప్పి ఇంకా ఏమేమి చెప్పాడో కానీ లేకపోతే ఏమేమి ఇచ్చాడో కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రేరేపించాడు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ పిలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి వెళ్ళి మళ్ళీ హోటల్కు వచ్చి రాకముందే తెలుగుదేశం పార్టీతోటి మాకు జనసేనకు పొత్తు ఉంటుంది అని అన్నాడు వచ్చిందేమో ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ అంటే ఏంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మిత్రపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సమావేశం ఈయన జనసేన తరఫున జనసేనకు తెలుగుదేశం పార్టీకి పొత్తుంటుంది అని అంటే అనౌన్స్ చేశాడు పోనీ ఆ విషయమై ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీ ఏమైనా మాట్లాడిందా మాట్లాడలే మొన్న పది పదిహేను రోజుల కింద చంద్రబాబును పిలిపించారు కదా బహుశా పవన్ కళ్యాణ్ పోరు పడలేక చంద్రబాబుని పిలిపించినట్టున్నారు ఢిల్లీకి పిలిపించి కూడా మళ్ళీ పది పదిహేను రోజులు అయిపోయింది మౌనం ఏమి మాట్లాడలే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నానా అగజాట్లు పడాల్సి వచ్చింది నానా తిట్టు తినాల్సి వచ్చింది నానా శాపనాలు తినాల్సి వచ్చింది అనేక రకాల అవమానాలు పొందాల్సి వచ్చింది ఎందుకు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిర్చేటందుకు అయితే ఈ విషయంలో ఏదో కొంచెం భారతీయ జనతా పార్టీలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నట్టున్నాయి ఎందుకంటే నరేంద్ర మోడీకి అయితే చంద్రబాబు వ్యవహార శైలి ఏమాత్రం నచ్చదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఈ కారణంగానే చంద్రబాబుని అటు ఎన్డీఏకి దూరంగా పెట్టడమే కాకుండా చంద్రబాబు ఆ మధ్య స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు జైలు జీవితం గడిపితే దాని నుంచి తప్పించడం కోసం తమ గోడు వెళ్ళబోసుకోవడం కోసం సహాయం కోసం లోకేష్ ఢిల్లీలో ఇరవై రోజుల పాటుండి బీజేపీ కేంద్ర నాయకత్వం కోసం వారి వాటి కరోనా కటాక్ష వీక్షణాల కోసం వాళ్ళతో ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేసి విఫలమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే ఇక చిట్ట చివరకు పిన్ని పిన్నేనా అదేంటే అదే పురంధరేశ్వరి మొత్తం మీద పూనుకొని అటు మన కిషన్ రెడ్డిని పురంధరేశ్వరి అందరూ కలిసి ఎట్టకేలకు ఆయన అమిత్ తోటి అపాయింట్మెంట్ ఇప్పించారు లోకేష్ బాబుకి అక్కడే తెలుగుదేశం పార్టీని ఎంత దూరంలో పెట్టాలి అనేటువంటి విషయం ఎంత దూరంలో మేము పెట్టదలుచుకున్నాము అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అనేది స్పష్టం చేసింది ఇప్పుడు చంద్రబాబును చర్చలకు పిలిచిన తర్వాత కూడా పదిహేను రోజుల పాటు ఏ విధమైనటువంటి విషయం చెప్పకుండా తేల్చి చెప్పకుండా మౌనం పాటిస్తూ ఉండడంతో దిక్కులేని పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన ఈ రెండు కూడా తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి ఇంత చేస్తే నేను ఈ వీడియో మొదట్లో చెప్పాను ఎవరు కాకలే వాళ్ళే తినాలనే మహా అయితే భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ పొత్తులో వస్తాయి కాదు అది కొంచెం గౌరవప్రదమైనటువంటి ప్రయోగం చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తాడు భారతీయ జనతా పార్టీకి మహా ఇస్తే ఐదు ఆరు అది కూడా ఎట్లాంటివి ఇస్తాడు గత ఇరవై పాతికేళ్లల్లో ఏనాడు తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి వైసీపీ అతి బలంగా ఉండేటువంటి ఇటు ఇటువంటి ఒట్టిపోయినటువంటి గొడ్ల మాదిరి స్థానాలు ఉంటాయి కదా ఆ స్థానాలనిస్తాడు ఇస్తాడు ఆ ఐదారు స్థానాలలో మహా అయితే ఒకటో రెండో చచ్చి బతికితే మూడో గెలవగలుగుతుంది భారతీయ జనతా పార్టీ ఈ రెండో మూడో స్థానాలకు గాను అటు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద సంఖ్యలో ఓట్లు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ పార్టీ అభిమానులకి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు చాలా క్రమశిక్షణతోటి ఓటు వేస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఒక పర్సెంటో హాఫ్ పర్సెంటో పాయింట్ వన్ పర్సెంట్ అయినా ఉంటుంది కదా ఆ ఓట్లు కూడా కైవసం చేసుకుందాం అనేటువంటిది చంద్రబాబు ప్రయత్నం అంతే కూడా కాకుండా మన ఏమూరు రాధాకృష్ణ గారు మొన్న మాట అన్నారు ఏమని అంటే ఏదో కేంద్రంలో ఎన్నికలు సజావుగా అంటే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఈ కూటమికి ఏర్పడుతోంది అన్నది బహిరంగ సత్యమే అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కొంచెం సులభం అవుతుంది ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ పవర్లు ఉన్నారు సిఆర్పిఎఫ్ ఇట్లాంటి బలగాలన్నింటినీ వాడతారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేయకుండా బీజేపీ నిరోధించగలుగుతుంది ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ ఏం కాదు ఇవన్నీ సరే మాటలు అంటే వీటి ద్వారా తన బలహీనతని కప్పిపించుకునేందుకు ప్రయత్నం చేయడం అంతే అంతే కూడా కాకుండా అసలు తెలుగుదేశం పార్టీ ఎంతకాలం నుంచి భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం అరువులు రాస్తూ ఉంది అటు చంద్రబాబు నాయుడు ఏమో అరులు దాస్తూ ఉంటాడు ఇటు ఆయన తరఫున పనిచేసేటువంటి మీడియా కర్ణాటక ఉంటూ ఉన్నాయి కదా రెండు తాలిబాన్ పత్రికలో ఆ పత్రికలేమో అటు భారతీయ జనతా పార్టీతో మాకేం అవసరం లేదు అవసరమైతే భారతీయ జనతా పార్టీకే అవసరము ఆ పార్టీయే రావాలి మాతో కలవాలి అనేటువంటి విధమైనటువంటి భావాన్ని జనబాహుళ్యంలోకి ప్రచారం చేస్తూ ఉంటుంది సో ఏ తాత చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే ఇప్పటివరకు మౌనం వహించడానికి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీతో జనసేనతో పొత్తు విషయంలో మౌనం పాటించడానికి ప్రబలమైన కారణం ఉన్నదా లేక చిట్ట చివర చివరిలో కనుక పాత సినిమాలల్లో విలనెవరో తెలియదు ఆ సినిమా చివరిలో అప్పుడు విలన్ ఎవ్వరు ఊహించినటువంటి విధంగా ఏ గుమ్మడి ఇలాంటి సాధు క్యారెక్టరో విలల్లాగా బయటపడినట్లుగా చిట్ట చివరి నిమిషంలో బయటపడుతుంది ఆ పొత్తు విషయం అని కానీ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇది ఏమాత్రం ఆసక్తికరంగా ఉన్నట్లు లేదు ఎన్ని ఐదారు సీట్లు కాదో నలభై యాభై సీట్లు ఇచ్చినా కూడా ఈ పొత్తు వద్దు ఈ చంద్రబాబుతో మనం ఏగలేము ఎందుకంటే ఎప్పుడు కాడి కింద పడేస్తాడా అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి లోగడే బాగా తలకాయ కట్టింది సరే ఇది ఉండగా తొంభై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలు జనసేన ఈ రెండు ఈ మొత్తానికి కలిపి తొంభై తొమ్మిది స్థానాలకి రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు కదా ఈ రెండు పార్టీల తరఫున అనేక చోట్ల రాష్ట్రంలో నాయకులు కొట్టుకు చస్తూ ఉన్నారు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ పవన్ కళ్యాణ్కి ఈ జనసేనకు ఏ మాత్రం బలం లేనటువంటి జనసేనకి ఇరవై నాలుగు సీట్ల అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తే మనకు ఐదా కేవలం ఐదా రేపు కూడా వచ్చింది ఇరవై నాలుగేనా హరిరామదే కూడా బయటపడ్డాడు అదే నేను మొత్తం సీట్లల్లో వన్ థర్డ్ అడిగాను అంటే మొత్తం నూట ఎనభై అనుకుంటే లెక్కల కోసం మొత్తం మొత్తం సీట్లో నూట ఎనభై అనుకుంటే మూడో వందంటే మూడు ఆరులు పద్దెనిమిది అరవై సీట్లని కానీ పాపం పవన్ కళ్యాణ్ ఆ మూడో వంతులో మూడో వంతు అనుకొని ఇరవై నాలుగు సీట్ల కక్కుర్తి పడ్డట్టున్నాడు ఏదైనా కూడా మొత్తం మీద ఇది చంద్రబాబు నాయుడికి భలే మంచి చౌకబేరము మించిన దొరకదు అన్నట్టు చంద్రబాబు నాయుడు మాత్రం బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలిగాడు ఇక ఉన్నది ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ ఈ ఇరవై నాలుగు సీట్లకే సాటిస్ఫై అయిపోయి సంతృప్తి చెంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి కాపులందరూ కూడా క్రమశిక్షణగా లైన్లో నిలబడి నోట్ మీద ఏలేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారా వెయ్యరా ఇట్లా ఏమైనా చీలికొస్తుందా అనేటువంటి విషయం మనకు ఎన్నికల తర్వాత కానీ తెలియదు అప్పటిదాకా అందరూ గుమ్మరంగా ఉంటారు అసలే రహస్య బ్యాలెట్ సిస్టమ్ కదా ఎవడు ఎవరికి ఓట్లేస్తారో ఎవరికి తెలియదు కదా చిట్ట చివరి వరకు సో పవన్ కళ్యాణ్ హీరో అవుతాడా జీరో అవుతాడా అనేటువంటిది కూడా ఈ పొత్తు నిర్ణయించబోతోంది ఎందుకంటే ఓట్లు ట్రాన్స్ఫర్ కనుక జరగలేదు అనుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు తిరిగి జనసేన క్యాండిడేట్స్కి వెయ్యరు అది ఓపెన్ సీక్రెట్ తాలిబాన్ కదా వాళ్ళు వెయ్యరు ఈ కాపులందరూ కూడా ఎగబడి 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 మరి తెలుగుదేశం పార్టీ వేస్తారా అంటే చెప్పడం కష్టం మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చే పక్షంలో దీన్ని లైక్ చేయండి అలాగే నలుగురితో షేర్ చేయండి సింగం టీవీకి విచ్చేసి అక్కడ సింగం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి గంట కొట్టండి